ICT కేబుల్. ఈయన 18న వినాయక చవితి జరుపుకోవాలని ప్రముఖ జ్యోతిషులు ఆధ్యాత్మికవేత్త సిద్ధాంతి శాలివాహన డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకులు సిద్ధిలింగయ్య స్వామి తెలిపారు. అదేవిధంగా తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ కూడా ఇటీవలే నూతనంగా ఏర్పడింది. ఇక నుండి తాండూరులో వినాయక విగ్రహాలను అమ్మడానికి కూడా అమ్మకానికి కూడా వ్యాపారులు తెచ్చారు. వినాయక చవితి కోసం తాండూరులో పండగ వాతావరణం నెలకొన్నది. భక్తులు ఇప్పుడిప్పుడే వినాయకులను కొనడానికి అడ్వాన్స్ చెల్లించి వెళ్లడం గమనార్హం. హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ అధ్యక్షులు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరమ గుప్తా, గౌరవ అధ్యక్షులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి పట్లోల నర్సింహులు, కోశాధికారి పూజారి పాండు తదితరులు వినాయక చవితిని భారీగా జరిపేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సమస్తమైనటువంటి సిటీ కేబుల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయక చవితి పండుగ గురించి కూడా అనేకులు అనేక రకాలుగా యోచన చేస్తూ ఉన్నారు. కొందరేమో 18వ తారీఖు అని, కొందరేమో 19వ తారీఖు అని ఈ విధంగా మరి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి ముఖ్యంగా చెప్పాలంటే శాస్త్ర ఆధారంగా చూస్తే 18వ తారీఖు అంటే 18/9/2023 సోమవారం రోజు వినాయక చవితి అనేటువంటిది ఆచరించుటయే సకల శాస్త్ర సమ్మతము అని చెప్పవచ్చు. అయితే ప్రాచీన సిద్ధాంతాన్ని అనుసరించి 18వ తారీఖే అంటే 18వ తేదీ శాస్త్ర సమ్మతం, కానీ దృక్శాస్త్రాన్ని అనుసరించి 19వ తేదీ కూడా చేయవచ్చు అని కొందరు చెప్తూ ఉన్నా అది అంతగా మరి యోగ్యమైనటువంటిది కాదు. ఎందుకొనకంటే ముఖ్యంగా ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క అంశం ఉంది. అది ఏమిటంటే అపరాహ్న వేళ లోపల చవితి అనేటువంటి తిథి ఉన్నటువంటి ఆ తిథిని బట్టి వినాయక చవితి నిర్వహించుకోవాలి. అపరాహ్న వేళ అంటే మధ్యాహ్న సమయం 12 నుండి 2:30 మధ్యలో ఉన్న ఆ సమయం లోపల చవితి ఉండాలి. భాద్రపద శుద్ధ చవితి అనేటువంటిది ఉంటే అటువంటి అంశాన్ని స్వీకరించి చవితిని ఆచరించాలి. దీన్ని ఒకవేళ మనం పరిశీలిస్తే మనకు 18వ తారీఖు రోజే ఈ యొక్క అపరాహ్న వేళ లోపల చవితి అనేటువంటి గడియలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా మరి 18వ తేదీ నాడు ఉదయం 9:58 అంటే 10 గంటల నుండి మరుసటి రోజు అంటే 19/9/2023 మంగళవారం ఆ 19వ తారీఖు ఉదయం 10 గంటల వరకు రమారమిగా చెప్తున్నాను అది చవితి ఉంటుంది. అంటే 18వ తారీఖే మధ్యాహ్న సమయం లోపల చవితి గడియలు ఉన్నాయి. అదే 19వ తారీఖు 11 గంటలకు చవితి గడియలు పోయి పంచమి గడియలు వస్తాయి. కాబట్టి చవితి లేదు, అపరాహ్న వేళలో చవితి లేదు. కాబట్టి 19వ తేదీ చవితి నిర్వహించుట అంత సమంజసము కాదు. అలాగే ఒక శ్లోకములో ఉంది, ఏమిటి అంటే చతుర్థి గణనాథస్య మాతృవిద్ధ ప్రశస్యతే మధ్యాహ్న వ్యాపిని చేస్యాతే మాతో విద్ధ ప్రశస్తస్యాత్ చతుర్థి గణనాయకే అనే ఈ ప్రాచీన సిద్ధాంత శ్లోకాన్ని అనుసరిస్తే మధ్యాహ్న వ్యాపిని చేస్యాత్యతే అనే వాక్యం ఉంది. అంటే మధ్యాహ్న సమయము లోపల చవితి అనేటువంటి గడియలు ఉన్నటువంటి రోజునే మనకు వినాయక చవితి ఆచరించుట శుభదాయకము, సౌఖ్యదాయకము, లాభదాయకము, అవిఘ్నమస్తు అని తెలుపబడ్డది. కాబట్టి ఈ ప్రామాణికాన్ని అనుసరించి దయచేసి హిందూ బంధువులందరూ మరి ఎవరు ఏదో చెప్పారని, ఇంకెవరు ఏదో చెప్పారనేటువంటిది కాకుండా మరి పండితులు మహానుభావులు వచించిన విధముగా తేదీ 18/9/2023 సోమవారం రోజే ఈ యొక్క వినాయక చవితిని, వినాయక చతుర్థిని, వినాయక ప్రతిష్టను గావించి చక్కగా వినాయక పండుగను జరుపుకోవాలని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఆ వినాయకుని యొక్క కృపా కటాక్ష వీక్షణాదులు అందరిపైన ఉండాలని, పూర్వకాలము నుండి కూడా ఏ వ్రతమైనా, ఏ నోమైనా, ఏ కథ అయినా, ఏ పూజ అయినా, ఏ అభిషేకమైనా, ఏ క్రతువైనా, ఏ యాగమైనా, చివరకు మరి పెళ్లి
వీక్లీ గాని లేదా మరి మృత్యుకైనా కూడా వినాయకుని యొక్క పూజతో మొదలవుతుంది గనుక ఆ అగ్రగణ్యుడైనటువంటి ఆది దేవుని యొక్క పండుగను దయచేసి 18వ తారీఖు అనగా వచ్చే నెల అనగా సెప్టెంబర్ 18వ తారీఖు రోజే జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకమారు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క ముద్దుల కుమారుడైనటువంటి వినాయకుని యొక్క శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేన మహిమనీశం గోబ్రహ్మదేవ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి.